అయిపోయింది కదా ఆ ముక్క చేయడానికి మానేసేసి, దాని మీద అవసరం అయితే ఈసారి అట్లా పెడితే గనక ఆటోమేటిక్ సస్పెన్షన్ అని పెట్టు. ఇప్పుడు సాంప్రదాయం ప్రకారం ఎప్పుడు పార్లమెంట్ లో కూడా ఉంది కానీ ఎవడు అమలు చేయడు. అక్కడ గీత గీశారు, అక్కడ మూడు గీతలు ఆయన మా అప్పుడు మన వెంకయ్య నాయుడు గారు రాజ్యసభలో గీపిచ్చారు. గీసిన తర్వాత ఆయన కూడా ఏ రోజున ఆటోమేటిక్ సస్పెండ్ చేయాలి. ఎందుకంటే వీళ్ళు కూడా మళ్ళీ చేస్తా ఉంటారు కదా. ఇప్పుడు ఆ లెక్కనైతే వీళ్ళేం తక్కువ తినలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రతిపక్షం ఉన్నప్పుడు అదే చేశారు. కోడెల శివప్రసాద్ మీద కాగితాలు వేసారు. అది సంస్కారం వాళ్ళకి మాత్రం యాడ్ తెచ్చింది. అప్పుడు ఏంది చివరికి కాకపోతే ఏంటంటే మార్షల్స్ అడ్డు పెట్టి పైకి ఎక్కడేయకుండా చూసేవాళ్ళు దగ్గర. ఇప్పుడు అడ్డు పెట్టకుండా పైకి ఎక్కేటట్టు చూస్తున్నారు. ఏమవుతా అడ్డు పెట్టచ్చు నువ్వు అక్కడ, అదే కదా అయిపోయింది. అది ఒక ఎత్తు. తర్వాత అది చట్టబద్ధంగా చేయాల్సిన పని రౌడీజం గా అధికార పక్షం చేసింది, లాగడం ఆ ఎలీజా ఇల్లు లాగడం. ఆయన స్వామి దోశారట, దానికి సుధాకర్ బాబు వెళ్ళి ఆయన దోశాడు, ఇద్దరు కొట్టుకున్నారు. చిన్నపిల్లల ఆట అది. చిన్నపిల్లలు కనుక స్కూళ్లలో గొడవలు పడి ఒకళ్ళకొకళ్ళు కొట్టుకుంటారు చూడండి. అది ఎవరికి ప్రయోజనం దాని వల్ల? కానీ అటువంటి కొట్లాటలు దాన్ని వీడియో ఫుటేజ్ రిలీజ్ చేయొచ్చు, ఇమీడియట్ గా చూపించవచ్చు. తప్పెక్కడ జరిగిందో అధికార పక్షం వైఫల్యం అయి ఉండాలి. అధికార పక్షం వాళ్ళు నిజంగానే కొట్టు ఉండాలి, అందుకే వీడియో రిలీజ్ చేయాలి. అదే విపక్షం వాళ్ళు కొట్టుంటే ఈ పార్టీ